నమస్కారం, ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. స్వర్గీయ నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి నివాళి అర్పించిన నంద్యాల మున్సిపల్ కౌన్సిల్. ఘనంగా ప్రారంభమైన ఉరుసు వేడుకలు. ఏప్రిల్ 8న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ పై సమీక్షా సమావేశం. మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించిన ఎండీవో స్వర్ణలత. దివంగత నేత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళి అర్పించారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో స్వర్గీయ నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వివిధ వార్డులకు సంబంధించిన కౌన్సిలర్లు భూమా నాగిరెడ్డి జ్ఞాపకాలను గుర్తుకు చేసుకున్నారు. నంద్యాల పట్టణంలో రోడ్డు వెడల్పు, 10,000 ఇళ్ల నిర్మాణం భూమా నాగిరెడ్డి చివరి కోరికగా గుర్తు చేసుకున్నారు. భూమా నాగిరెడ్డి ఆత్మకు శాంతి కలగాలంటే పట్టణంలో రోడ్డు వైండింగ్, 10,000 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని పలువురు కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశంలో ప్రతిపాదించారు. ఈ సంతాప కార్యక్రమంలో చైర్మన్ దేశం సులోచన, కమిషనర్ సత్యనారాయణ, మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఏదైతే ప్రజలకు తెలిపారో ఆ కోరిక నెరవేర్చడం కొరకు
ముఖ్యమంత్రి వారు పోయి ఆయన మాట్లాడిన ప్రతిసారి మన నంద్యాల పట్టణం గురించి చెబుతూ నంద్యాల పట్టణ అభివృద్ధికి తాను కృషి చేయాలి అనే ఆరాధనతో ఆయన ముఖ్యమంత్రి గారితో కలిసినప్పుడల్లా మన నంద్యాల పట్టణం గురించి చర్చించి అది కూడా ఈ రోజు మన కౌన్సిల్ లో ఇలా సందర్భదినం చేసుకోవడం దురదృష్టకరం అధ్యక్ష. భూమా నాయుడు గారు ఇంకా చాలా రోజులు పట్టిన నంద్యాల అభివృద్ధి జరిగేది. చాలా మంది పేదలు ఎంతో మంది ఎదురు చూశారు. ఈయన నంద్యాల ఎమ్మెల్యే గారు ఇచ్చిన తర్వాత మన సమస్యలన్నీ తీరుతాయని చాలా మంది ఎన్నో ఎదురు చూశారు. కాబట్టి ఎమ్మెల్యే గారు మూడు సార్లు ఎమ్మెల్యేగా జరిగింది. అలాగే ఎంపీగా ఉన్నప్పుడు మన నంద్యాలను కూడా ఎన్నో ఫండ్స్ నుంచి నంద్యాల అభివృద్ధికి కూడా నిధులు ఇవ్వడం జరిగింది. ఉండే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుని మన
ప్రకటించడానికి మనం ఈ మీటింగ్ జరుపుకోవడం మరి సంస్థ బహుమానం గురించి చెప్పుకోవాలని ఇక్కడ మనం గత 30 సంవత్సరాలుగా ఎంతో క్రియాశీలకంగా రాజకీయాల్లో పనిచేశారు. మన కర్నూలు డిస్ట్రిక్ట్లోనే కాకుండా రాజకీయాల్లో టీడీపీ తరఫున ఎంతో ముఖ్యమైన నాయకులుగా కూడా పేరు తెచ్చుకున్నారు. అతి చిన్న వయసులో రాజకీయాల్లో వచ్చారు అంటే వాళ్ళ అన్న మరణం ద్వారా రాజకీయాల్లోకి రావడం, మరి రాజకీయాల్లో చిన్న వయసులో వచ్చినప్పటికీ మంచి లీడర్గా పేరు తెచ్చుకోవడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం. మరి తను కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి తన అన్న మరణం తర్వాత ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం ఆంధ్రగడ్డ నుండి బై ఎలక్షన్స్లో రావడం జరిగింది. ఆ స్థాయి నుండి కూడా పార్లమెంటేరియన్గా 3 టైమ్స్ కండక్ట్ చేసి గెలవడం జరిగింది. మరి నందాలను కూడా ఎంతో గ్రోత్ చేయాలని చెప్పేసి మరి వైఎస్ఆర్ నుండి గెలిచిన తర్వాత కూడా టీడీపీలోకి వచ్చానని కూడా తను స్వయంగా చాలా చోట్ల మీటింగ్స్లో చెప్పుకోవడం జరిగింది. స్వయంగా 30 ఇయర్స్ నుండి వారికి మంచి ఆందోళన ఉంది కాబట్టి ఈ తను చనిపోయే ముందు రోజు కూడా నందాల నుండి కొంతమంది కౌన్సిలర్స్ను అలాగే ఎంపీటీసీలను సీఎం గారికి తీసుకెళ్లడం జరిగింది. మరి మారుతి గారు కూడా తను ఎలక్షన్స్ మేనిఫెస్టోలో చేసిన కొన్ని సీఎం గారితో స్వయంగా చెప్పుకోవడము, అక్కడ సీఎం గారు ఓకే చేయడం కూడా జరిగిందని మనం పేపర్లలో చదవడం జరిగింది. మరి ఇలాంటి సమయంలో మన కౌన్సిల్ తరఫున మన పట్టణ ప్రజలందరి తరఫున కూడా టీపీసీ శ్రీ భూమానాయ రెడ్డి గారి పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పేసి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నంద్యాల ఆత్మకూర్ బస్టాండ్ దగ్గర ఉన్న సయ్యద్ గఫర్ వలీ దర్గా ఉర్సు వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం దర్గా కమిటీ ఆధ్వర్యంలో మేల తాళాల మధ్య స్వామివారికి గంధం వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం పూల చాందర్ స్వామివారికి సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. आज यहाँ की सुंदर है, कल गुरुस है, दोपहर को 12:30 बजे खाने की दावत है, सब मेरे माँ बहना भैया सब भी आने की कोशिश करो. अंदर की नमस्कार. ఈ రోజు గఫార్ సయ్యద్ గఫార్ వలీ దర్గా ఉరుసు సందర్భముగా ఈరోజు సుందర్ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది భక్తులందరూ ఈరోజు సుందర్ కార్యక్రమానికి విచ్చేసి కృషి చేసి ఉన్నారు. రేపు మళ్ళీ ఉరుసు ఉంది, ఉరుసు కార్యక్రమము ఉన్నది. రేపు మధ్యాహ్నము అందరికీ మధ్యాహ్నము భోజన కార్యక్రమము ఏర్పాటు చేయడం అనేది అందరూ వచ్చి రేపు భోజనము చేసి వెళ్ళవలసినదిగా మరీ మరీ కోరుతున్నాము. April 8న నిర్వహించబోయే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా జడ్జ్ ఇతియాస్ అహ్మద్ కోరారు. ఈ సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జ్ నాగేశ్వరరావు, ఫస్ట్ క్లాస్ మినిస్టర్ రామ్మోహన్, జూనియర్ సివిల్ జడ్జ్ శైలజతో పాటుగా రాజీ కేసుల పరిష్కారం కొరకు ఏర్పాటు చేసిన న్యాయవాదులు రఘుప్రకాష్, మద్దిలేటి సత్యనారాయణ, డిఎస్పీ హరినాథ్ రెడ్డి, ఎస్ఐలు ప్రతాప్ రెడ్డి, గుణశేఖర్, ఇస్మాయిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా April 8న నిర్వహించబోయే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా కృషి చేయాలని న్యాయమూర్తులు పిలుపునిచ్చారు. నంద్యాల పట్టణంలోని MDO ఆఫీసులో మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని MDO స్వర్ణలత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ముందుగా దివంగత నేత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా MDO స్వర్ణలత మాట్లాడుతూ ఈ సమావేశంలో మంచినీటి ప్రాధాన్యత, ఉపాధి కల్పన, పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రభాకర్, MRO శివరామరెడ్డి, AO ఆయుష్ భాష, సర్పంచులు, ఎంపీటీసీలు, ZPTCలు పాల్గొన్నారు. ఎందుకంటే ప్రజానాయకుడు ప్రజల యొక్క ఎప్పుడూ ప్రజలకు ఏదో ఒకటి చేయాలి, కొత్తగా కార్యక్రమాలు చేపడాలని నిత్యము ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి ఎవరైనా మన జిల్లాలో ఉన్నారంటే అది భూమానాయరెడ్డి మాత్రమే. ఎందుకంటే చూశాము గతంలో ఎంపీగా ఉన్నప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మరి ఇటీవల్లే మన మండల పరిషత్ మీటింగ్ రావడము, అనేక గ్రామాలకు ఏ విధంగా వర్కులు చేయాలి, ఎన్ని శాంక్షన్ అయినాయి కూడా మనకు వివరించి చెప్పి వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా మాకు మా గ్రామ ప్రజలకు చిరంలోటే, ఎందుకంటే ఈ మధ్యన మాకు జనచైతన్య యాత్రలో మా గ్రామంలో పర్యటించినప్పుడు చాలామంది మహిళలు తాగునీటి సమస్య మీద
ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోవడం జరిగింది. ఇమీడియట్గా మళ్ళీ మండల మీటింగ్లో రాగానే దాని యొక్క సిపిడబ్ల్యూ స్కీమ్ అయితేనేమి 24 గంటలు 3 ఫేస్ కరెంటు సప్లై చేయాలనేవి కూడా అనుమతి మంజూరైంది. అది కూడా టెండర్ దశలో ఉంది. అది కూడా పూర్తిగా మా గ్రామంలో నీటి సమస్య ఉంటుంది. అది ఒక భూమా నాయరెడ్డి అన్న కృషి వల్లనే మాకు ఈరోజు ఉంది. కానీ మాకు చాలా బాధగా ఉంది, ఎందుకంటే ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి. అభివృద్ధి కుంటపడే ప్రమాదం ఉంది కాబట్టి మాకు ముఖ్యంగా, ఎందుకంటే చిన్న వయసు పిల్లలు ఉన్నారు మన కుటుంబంలో. తల్లి కోల్పోయారు, తండ్రిని కోల్పోయారు. వారికి వారి కుటుంబంలో సభ్యులకు అందరికీ నా ప్రకార సానుభూతి తెలియజేస్తుంది. తర్వాత ముఖ్యంగా మీటింగ్లో మంచినీటి ప్రాధాన్యత గురించి, తర్వాత ఉపాధి కల్పన, ఇటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా మేము చర్చించడం జరిగింది. ఈ మీటింగ్లో ఎక్కడైనా కనుక వాటర్ ప్రాబ్లం ఉంటే మండల పరిషత్ అధ్యక్షులు కూడా తెలియజేస్తారు. ముఖ్యమైన సమస్య కాబట్టి ఇమీడియట్గా ఫండ్స్ కూడా అక్కడికి అలాట్ చేస్తామని కూడా చెప్పడం. అదే విధంగా మా దగ్గర కనుక గ్రామ పంచాయతీలలో మండల పరిషత్తులలో డబ్బులు అయిపోయినాయి అంటే జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వచ్చి ఆ గ్రామాలలో వాటర్ సమస్యను పరిష్కరించడానికి కూడా మేము అందరం కూడా అధికారులందరూ కృషి చేస్తాము. అదే రకంగా ఉపాధి హామీ పథకాన్ని గురించి సమర్థవంతంగా వలసలు లేకుండా గ్రామాలలో మన ఏపీఓ ఎన్ఆర్జీసీ సిబ్బంది కానీ గ్రామ సర్పంచులు కానీ అందరూ కూడా కృషి చేయాలని కూడా కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వర్గీయ నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి నివాళి అర్పించిన నంద్యాల మున్సిపల్ కౌన్సిల్. ఘనంగా ప్రారంభమైన ఉరుసు వేడుకలు. ఏప్రిల్ 8న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్పై సమీక్షా సమావేశం. మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించిన ఎండీవో స్వర్ణలత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.